నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ థరకర్ రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజారామి అక్క నమస్తే అక్క డయాబెటిక్ ఈ సమస్యకి సంబంధించి ఇంతకుముందు చాలా రెమెడీస్ ఉన్నారు మీరు కానీ చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు అంటే ఎన్ని యూస్ చేసిన ఇంకా డయాబెటిక్ అనేది కొంత కంట్రోల్ కావట్లేదని సో అంత ఉంటుంది సో ఆ క్రమంలో ఇంకేమైనా సప్లిమెంట్స్ ఏమైనా ఉంటాయా లేదంటే దీనికి ఇంకేమైనా చెయ్యాలా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఇంకేమైనా రెమెడీస్ అని చెప్పేసి అడుగుతున్నారు అక్క ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డయాబెటీస్ కానీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ ఓకే ఈ డిసీజ్ని ఏం చేస్తామంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు డయాబెటిక్ ఉన్నారు అన్న ఒక మైండ్ సెట్లో ఉంటాం మనం కదా అలా అని కొత్తగా ఎవరికైనా డయాబెటీస్ వస్తే మనం యాక్సెప్టెన్స్ ఓకే నో ప్రాబ్లం అన్ని అన్ని యాక్సెప్ట్ చేసేస్తాం మనం రోగాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏవైతే ఇంప్లికేషన్స్ ఉంటాయో సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే డయాబెటీస్ ఒక పార్ట్ అయితే డయాబెటీస్ వల్ల వచ్చే రకరకాల అదర్ ప్రాబ్లమ్స్ డీజనరేషన్ మజిల్ డీజనరేషన్ మజిల్స్ అన్నగా అయిపోవడము ఐ మాస్కులర్ డీజనరేషన్ కళ్ళు వీక్ అయిపోవడము బోన్ డీజనరేషన్ ప్రతి ఒక్కటి డయాబెటీస్కి రిలేటెడ్ ఇవన్నీ బాడీ మొత్తాన్ని స్ట్రింక్ చేసేస్తూ ఉంటుంది ఓకే అది నెంబర్ వన్ దాని తర్వాత డయాబెటిక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే ఎటువంటి ఎఫర్ట్ లేకుండా కంటిన్యూస్ మెడికేషన్కి మనం షిఫ్ట్ అయిపోతున్నాం మన బాడీని ఒక మెడికేషన్కి అలవాటు పర్ చేసేస్తున్నాం కంప్లీట్గా అంటే డే అండ్ నైట్ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవాల్సిందే లేకపోతే మీ ఐదర్ మీ షుగర్ లెవెల్స్ హై అవుతాయి లేదా లో అవుతూ ఉంటాయి వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ప్రోడక్ట్ టాప్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు నేను ఆ ప్రోడక్ట్ బీ బెటర్ వాళ్ళు డయాబెటిక్ కేర్ అనమాట సో ఇది జస్ట్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్ లాగానే మన డయాబెటీస్ కంట్రోల్ చేసే ఒక మంచి ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ తో చేసిన ఒక మంచి మెడిసిన్ ఇది సో నేను ఈ రివ్యూస్ చదివి ఒకరిద్దరికి సజెస్ట్ చేశాను చేసిన తర్వాత ఒకరికి త్రీ ట్వంటీ ఫైవ్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా రివర్స్ అండ్ త్రీ మంత్స్ లో డయాబెటీస్ కంట్రోల్కి వచ్చేసింది కంప్లీట్ గా కంప్లీట్ గా కంట్రోల్ ఆ కంట్రోల్ కి మనం డయాబెటీస్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం ఒక పెద్ద టాస్క్ అనమాట యాక్చువల్గా కంట్రోల్ అవ్వదు రోజు త్రీ హండ్రెడ్ ఉంటే రేపు మేబీ టూ ఫిఫ్టీ అవుతుంది మళ్ళీ ఎల్లుండి మరి చూడగానే త్రీ ట్వంటీ ఫైవ్కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఫాస్టింగ్ షుగర్స్ ఏంటి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ వెరీ హై వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ ప్రోడక్ట్ నేను ఎప్పుడైతే రివ్యూ చేసి చదివాను యాక్చువల్గా నేను జనరల్గా చాలా చూసి నేను తొందరగా ఏది సజెస్ట్ చేయను బట్ ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ వన్ ఇస్ అప్రూవ్డ్ బై ఆయుష్ తెలంగాణ రెండు కంప్లీట్ ఆయుర్వేద ఫార్ములేషన్స్ తోటి మూడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిన్న ఒక ప్రోడక్ట్ ఇక్కడ ఉంది నేను చూపిస్తాను డయాబెటిక్ కేర్ అనమాట ఈ మెడిసిన్ చాలా బాగా బ్యూటిఫుల్ గా పనిచేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఎనీ ఏజ్ గ్రూప్ ఈ మధ్య ఏజ్ తో సంబంధించిన ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది కదా అంటే నార్మల్ గా వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు ఆ మెడికేషన్ గా మానకుండా ఆ మెడికేషన్ తో పాటు ఇది కంటిన్యూ చేసి ఒక త్రీ మంత్స్ లో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే గనక అంటే మళ్ళీ ఏంటి డయాబెటిస్ ఇవి వేసుకుంటున్నా కంప్లీట్గా తగ్గిపోతుంది అని కాదు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇది వేసుకుంటున్నాను కదా నేను ఏదన్నా ఏదన్నా చేసేవచ్చు నేను నా లైఫ్ ని మొత్తము యూనో ఫుడ్ ఏది పడితే అది తినొచ్చు ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు అంటే కాదు ఇది తీసుకుంటూ మీరు మంచి లైఫ్ స్టైల్లో మంచి మంచి చేంజెస్ చేస్తూ ఇది ఎవరైతే నార్మల్గా వాడుతూ ఉంటారు కదా మెడిసిన్ ఆ మెడిసిన్ తో పాటు ఈ డయాబెటిక్ వాడుతూనే ఇది కూడా వాడాలి ఎందుకంటే ఇమీడియట్ గా మా మా మాత్రం ఆల్రెడీ ఒక మెడిసిన్ యూజ్ అయి ఉన్నారు కదా వాళ్ళు సో అది వాడితే ఒక త్రీ మంత్స్ ఇది కూడా కంటిన్యూ చేస్తే సేమ్ ప్రొసీజర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీల్ తర్వాత టూ టైమ్స్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవడము దాంతో పాటు తీసుకొని ఒక మూడు నెలల తర్వాత వాళ్ళు పీరియడ్ చెక్అప్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ చేయించుకోవచ్చు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటది త్రీ మంత్స్ లో మనకి ఎందుకంటే ఈ మధ్య త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ చూస్తున్నారు కదా సో త్రీ మంత్ యావరేజ్ షుగర్ తీసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మన షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్ లో ఉన్నాయి అందుకని త్రీ మంత్స్ కంటిన్యూ చేయమంటున్నాను ఓకే దాని తర్వాత ఓన్లీ ఇది ఒకటి వాడితే సరిపోతుంది ఆహా ఒకవేళ కంట్రోల్ అయిపోయింది అనుకో ఇంకా మెడిసిన్ తో పనే ఉంది మనకి ఒకసారి కంట్రోల్ ఉంది మనకి త్రీ మంత్స్ యావరేజ్ చూసుకుంటున్నప్పుడు ఆర్ రేంజింగ్ బిట్వీన్ ఫైవ్ పాయింట్ సిక్స్ హెచ్బిఏ అంటారు కదా అట్లా ఉన్నప్పుడు మనం మందులు వాడక్కర్లేదు నార్మల్గా మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ డైట్లో మంచి మార్పులు చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అని ఫిజికల్గా ఫిట్గా ఉంటూ మంచి నిద్ర మంచి ఆహార అలవాట్లు ఇవన్నీ చేసుకుంటే ఇంకా మెడిసిన్తో పనే ఉంది సో డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి సో నేను నార్మల్గా ఈ మధ్య ఆఫ్ కమ్ అక్రాస్ నెంబర్ వన్ అనమాట అమెజాన్ లో అయితే చాలా సూపర్ గా సేల్ అయిన వన్ ఆఫ్ బెస్ట్ ఫర్ డయాబెటిక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంజక్ ఓకే సో చూసారు కదా డయాబెటిక్ ఉంది అని చెప్పేసి బాధపడవలసిన అవసరం లేదు అలాగని మరీ ఓవర్ ఇది అంటే పర్లేదు వచ్చినా పర్లేదు అన్నట్టు కూడా ఉండాల్సిన అవసరం లేదు సో వనజక అదే కదా చెప్పారు సో డయాబెటిక్ ఉన్నా సరే దాన్ని తగ్గించుకోవడం మన చేతిలోనే ఉంది దానికోసం ఒక మంచి సప్లిమెంట్ అనేది వనజక ఇచ్చారు కదా బీ బెటర్ డయాబెటిక్ కేర్ మరి ఎవరైనా ఇది ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి